రెండు సంవత్సరాల పూర్తయ్యే ప్రాజెక్టులు 5 ఏళ్ల పూర్తయ్యే ప్రాజెక్టులాగా పెట్టింది. నేను ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు దాని ప్రాజెక్ట్ కాస్ట్ 16,400 కోట్లు 16,800 కోట్లు. ఆ తదుపరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గారు దాని ఏదో ఇంకొంత ఆయకట్టు పెంచుతాం డిజైన్ మారినాయి ప్రైస్ పెరిగింది అని చెప్పి 34,000 కోట్లకు ఆనాటి డిజైన్ చేసిండు. తమ్మిడి కట్టి ప్రాణహిత నది మీద కట్టి ఒకటే లిఫ్ట్ తోటి సింపుల్ లిఫ్ట్ తోటి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లి పడాలి. ఎల్లంపల్లి తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పాత సిస్టమ్ అంతా కూడా అమలవుతుంది. వీరు గా ప్రభుత్వాలు గా ముఖ్యమంత్రులు వాళ్ళు ఎంత వాళ్ళ లెక్కెంత నా పేరు ఉండాలి నా కీర్తి పెరగాలి అంటూ ఒక సంకుచితమైన ఆలోచనతో వారు ఇంకా గదే ప్రాణహిత నీళ్ళు ఇక్కడ రావాలి గదే ప్రాణహిత నీళ్ళు ఒక లిఫ్ట్తో అక్కడ లిఫ్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పి దాని ఒక కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి టెండర్లు పిలిచిండ్రు. సుందిల్లా బరాజ్, అన్నారం బరాజ్, కన్నెపల్లి పంప్ హౌజులు బరాజ్ అంటే 3 బరాజులు కట్టి ఈ లక్ష్మీ పంప్ హౌజ్ కెపాసిటీ 16 TMCల 16.1 TMCలు అనుకుంటా. మిగతా ఒకటి 8 TMCలు ఇంకోటి కూడా 8 TMCలు అంటున్నది. ఈ 3 ప్రాజెక్టులకి టెండర్లు పిలిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇంటర్నేషనల్గా కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనాల్సినటువంటి ఈ సందర్భంలో దాని గ్యాప్ 15 రోజులు 1 మంత్తో పెట్టేసి అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన ఇంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పాల్గొనలేదు. ఒకటేమో ఎన్ఐటికి ఇచ్చిండ్రు, ఒకటేమో నవోబా వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకోటేమో ఆఫ్ఘాన్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అన్ని టెండర్లు కూడా ఇరిగేషన్ టెండర్లలో ఇంటర్నేషనల్ కనుక ఇది పాల్గొని ఉంటే లెస్సో ఎక్సెస్సో ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని టెండర్లు కూడా 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్సులో పోలేదు. ఆ తదుపరి మొదలైంది కథ. ఇవాళ నదుల మీద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇవాళ మనం నాగార్జున సార్ కట్టినాం, జవహర్లాల్ నెహ్రూ గారు మోడర్న్ టెంపుల్స్ ఇన్ ఇండియా నీళ్ళ ప్రాజెక్టులు అని చెప్పిండు. బాక్రానంగల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ మోడర్న్ టెంపుల్స్ ఇన్ ఇండియా అని చెప్పి నామకరణం చేసిండు. ప్రజలకు అన్నం పెట్టేటివి, ప్రజల బతుకును మార్చేది, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది ఈ మోడర్న్ టెంపుల్స్ అని పేరు పెట్టాడు. నాగార్జున సాగర్ కట్టినాడు మిషన్ లేవు, నాగార్జున సాగర్ కట్టిన టెక్నాలజీ లేదు, నాగార్జున సాగర్ కట్టిన డ్యామ్ మెషినరీ డ్యామ్ మనుషులు తట్టలతోటి మట్టి తీసుకుపోయి రోడ్ల మీద కాంక్రీట్ తీసుకుపోయి కట్టిన ప్రాజెక్టు ఇవాళకి చెక్కు చెదరకుండా ఉంది. ఇవాళ SRSP ప్రాజెక్టు, లోవర్ మానర్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు, ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు. డ్యాములు ఎక్కడ లీకేజ్ కానీ ప్రమాదం కానీ లేకుండా సాగింది. కానీ ఇక్కడ ఈ 3 ప్రాజెక్టులలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టులని, ఇంత కాంక్రీట్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టులని అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ కేసీఆర్ అన్నాడు. రోజు మొత్తం ఇంట్లోనే కూర్చొని ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ రోజుకు కన్జ్యూమ్ అయింది, నెలకు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు వేసిందని చెప్పి రోజు రివ్యూ చేసిండు. అసలు బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సైట్ సెలక్షన్లో నిష్ణాతులను నియమించి దాని కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి, దాని కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, నిష్ణాతుల ఇంజనీర్లు ఉంటారు. మన రాష్ట్రంలో రామకృష్ణ అనుకుంటాను, డాక్టర్ రామకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లాంటి వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నిష్ణాతులతోటి సైట్ సెలెక్షన్ చేయాలి. हेलीकाप्टर मीद मुख्यमंत्री गारु वारे गोदावरी नदी ఒక దగ్గర 1.6 కిలోమీటర్లు ఉన్నది, ఒక కాడ 1.7 కిలోమీటర్లు ఉన్నది, ఒక కాడ 1.2 కిలోమీటర్లు అని చెప్పి నిష్ణాతులు సెలెక్షన్ చేయలే సైట్. ఈ సైట్ 1.2 కిలోమీటర్లు ఉందని చెప్పి సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారే. వారే చెప్పుకున్నారు మీకేం తెలుసా మీకేం నాలెడ్జ్ ఉందా అని చెప్పి వారే సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేసిన తర్వాత కనీసం సాయిల్ టెస్టింగ్ సంవత్సరాలు పడుతుంది. సాయిల్ टेस्टिंग मिशन 20 फीट 30 फीट उ मैनुअल ऐसा रोजुक 5 मीटर् अभी ड्रिल 5 मीटर् साइल टेस्ट अट 10 मीटर् मूड प्राजेक्ट साइल टेस्ट संवत्सरालु पट्टे आस्कार उंटदि. मरि एंदुको गानी आ साइल टेस्टिंग प्रापर मैन चेसिंदा लेदा, मरि आ तीसिन साइल टेस्टिंग रिपोर्ट उन्नाया लेदा, ఆ మట్టి శాంపిల్స్ మరి ప్రిజర్వ్ అయినా లేదా, ఇవాటికి కూడా నాగర్ సార్ సంబంధించినటువంటి సమాచారం అంతా ఉంటుంది. ఇవాళ అది కట్టి మొత్తాన్ని కట్టిండు. ఆంధ్రప్రదేశ్ సీఎం మహారాష్ట్ర సీఎం అద్భుతం చేసినా మీరు రండి అని చెప్పి తీసుకొచ్చి నగరం చేశాడు. లక్ష్మీ బరాజ్ కట్టినప్పటి నుంచే లీకేజ్ అవుతున్నది. ఈ ఫౌండేషన్స్ టెక్నికాలిటీ జోలికి పోను కానీ అది మా విశ్వేశ్వర గారు ఎక్కువ అదే కానీ ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు నాకు తెలిసి సుందిల్లా అన్నారం గురించి నాకు తెలియదు కానీ ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు, ఇసుక మీదనే కాంక్రీట్ మొదలుపెట్టి ఇసుక మీదనే ప్రాజెక్ట్ కట్టిండు. వాస్తవంగా పైల్ ఫౌండేషన్ అంటే దాన్ని అంటే హార్డ్ సాయిల్ వచ్చేంత వరకు బోర్లు వేసి డ్రిల్ చేసి వాటిలో కాంక్రీట్ నింపుకుంటూ వచ్చి పైకి వచ్చిన తర్వాత ఒక సిమెంట్ కాంక్రీట్ లాగా పెద్దది వేసి దాని మీద కట్టాలి. కానీ ఇక్కడ ఆ పైల్ ఫౌండేషన్ లేదని చెప్పి నిష్ఠాంతం చెప్తున్నారు. ఇసుక మీదనే కట్టిరు. ఆ ఇసుక మీదనే కట్టినటువంటి ఆ పిల్లర్స్ ఆ ఇసుక రోజుంత నీళ్ళతోటి కొట్టుకుపోయి ఆ ఇసుకంతా కొట్టుకుపోయి ఇవాళ ఆ ప్రాజెక్టే కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి ఎప్పుడైతే నీళ్లు నింపుతామో ప్రాజెక్ట్ నీళ్ళు నింపేటప్పుడు 1/4 ఒక సంవత్సరం నింపు చూస్తాం, 1/2 ఒకసారి నింపు చూస్తాం, తర్వాత పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పూర్తిగా నింపుతాం. కానీ వాళ్ళ మొదటి రోజు నుంచి కూడా లీక్ అయినా కూడా పట్టించుకోలేదు, బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. మీకు తెలుసు పోయిన సంవత్సరం ఏ కన్నెపల్లి పంప్ హౌజులు అయితే వీళ్ళ మోటార్లకు రక్షణ కవచాలు లేకుండానో, ఎలక్ట్రికల్ ప్యానల్స్కు రక్షణ కవచాలు లేకుండానో, టోటల్ కంప్యూటర్ వ్యవస్థకు రక్షణ కవచాలు లేకుండా మొత్తం కాంక్రీట్ వాల్సే కూలి మూటల మీద పడి పప్ప అయిపోయినాయి. ఆనాడు అనేక మంది నిపుణులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, నిష్ణాతులు ఆ సైట్ కాడికి పోకుండా 144 సెక్షన్ పెట్టి ఎవరికి చూపించలేదు. ఆఫ్టర్ ఆల్ పోతే 100 కోట్లు 200 కోట్లు లాస్ అయితే తప్ప బయట గోల పెడుతుందని చెప్పి దాచే ప్రయత్నం చేశారు. ఇవాళకి కూడా ఇవాళ అది పూర్తి స్థాయిలో దురస్సు కాలే. నిపుణులు అంటున్నారు అసలు ఆ నీళ్ళాపడానికి పిల్లర్లతో పాటుగా కట్టేటువంటి సిమెంట్ కాంక్రీట్కి లింక్ ఉండాలి, ఐరన్ లింక్ ఉండాలి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడిదాకా ఐరన్ లింక్ ఉండాలి. ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి మధ్య కట్టే గోడకున్న పిల్లర్కి లింకే లేదట. అసలు టెక్నికల్గా అంటే మరి ఇంజనీర్లు ఏం చేసిండ్రు, నిష్ణాతులు ఏం చేసిండ్రు తెలియదు కానీ కేవలం తప్పిదం వల్ల అది ముక్కులిపోయేలా ₹100 కోట్లు నష్టపోయింది. మనం ₹100 కోట్లు ₹1000 కోట్లు నష్టపోయిన వేళ పోయిన సంవత్సరం ఈ జరిగినప్పుడైనా కనీసం నిష్ఠాంతుడు కమిటీ వేసి డ్యామ్ సేఫ్టీ ఏంది, పంపుల సేఫ్టీ ఏంది, రాబోయే కాలంలో ఎంత వరద వస్తుంది దాన్ని ఏం చేయాలని చెప్పి చెప్పుకోవాలి. కానీ అది జరగలేదు. ఇవాళ చివరికి మెల్లమెల్ల కొట్టుకుపోయి నిన్న 5.5 ఫీట్లు. మేము చాలామంది నిపుణులు అడిగినాం ఏం చేయొచ్చు అంటే ఏమీ చేయలేము, అక్కడ ఒక్క దగ్గర మాత్రమే కొట్టుకుపోయిందని చెప్పి మనం భావించలేము. మొత్తం నీళ్లు తీసి ప్రతి పిల్లర్ దగ్గర కనుక మనం డిగ్ చేసి అది టెస్ట్ చేస్తే తప్ప ఈ డ్యామ్ ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రాంత ప్రజలు అంటున్నారు భయపడకుండా వణికిపోతున్నారు వాళ్ళు. సార్ ఒక్కసారి ఆ 10 TMS నీళ్ళు వదిలిపెడితే ఎవరికి సమాచారం ఇవ్వకుండా వదిలిపెడితే మేకలు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి, మూటలు కొట్టుకుపోయినాయి, చివరికి మా పంట పొలాలు కూడా కొట్టుకుపోయినాయి, పుసుకురని మనిషి అనుకుంటే మా బతికేం కావాలని చెప్పి భయపడుతున్నారు. అంటే ఏ ప్రాజెక్టు పక్కకున్న గ్రామ ప్రజలు సంతోషపడనో ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కురుగు లేకుండా ఎప్పుడేమైందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అంటున్నా ముఖ్యమంత్రి గారిని. మరి 16000 కోట్ల రూపాయలతో 160 టీఎంసీలకు ఎస్టిమేషన్ చేసే ప్రాజెక్టు దాని మొత్తం ప్రాణహిత చేవల ప్రాజెక్టు తీసేసి నీరు కట్టిన తర్వాత మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 1,00,000 కోట్ల పైచీలు కట్టమని చెప్తున్నారు కదా. పేదలు ఇళ్ళు కట్టడానికి ఎందుకు కట్టలేసారంటే ప్రాజెక్టు కట్టండి అని చెప్తాడు. నిరుద్యోగ యువత ఎందుకు ఉద్యోగాలు నింపుతారంటే ప్రాజెక్టు కట్టండి అని చెప్తారు. అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు తన రక్త మాంసాలతో చెమట బిందువుల మీద ప్రతి రూపాయి పన్ను రూపంలో కడితే 1,00,000 కోట్ల రూపాయలతో కట్టబడే ప్రాజెక్టులు ఇవాళ మొన్న పంపులు పగిలిపోయి పంపులు మునిగిపోయి ఇవాళ నీళ్ళు రాని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా ఇవాళ ఈ బరాజ్ కూడా రేపు రిపేర్ కాకపోతే సంవత్సరాల తరబడి మళ్ళీ నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ని, నీవు కట్టిన ఈ మానవ అద్భుతం అని చెప్పుకున్నావు కదా, ఇతర జిల్లాల నుంచి వెళ్ళి బస్సులు పెట్టి ప్రజలు తీసుకుపోయి చూపించినావు కదా, ఇవాళ ఎందుకు ఏం ముఖం పెట్టుకొని ఇలా 144 సెక్షన్ పెట్టు. నిన్న మేము ప్రాజెక్ట్ కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మన పంపులు మునిగినప్పుడు ఎట్లయితే 144 సెక్షన్ పెట్టి మనిషి రావడానికి వీలు లేదని చెప్పి నిషేధించిండో, ఇవాళ మళ్ళీ 144 సెక్షన్ పెట్టినావు. ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రజల ప్రాపర్టీని నీవు చెప్పుకునే దమ్ము లేదు, నీకు చూపించే దమ్ము లేదు, నీకు ఏమైందో ఇప్పటివరకు ఒక నిపుణుల కమిటీ వేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చే దమ్ము లేదు నీకు. కానీ సమాచారం దాచే ప్రయత్నం చేస్తున్నావు, ప్రజలకు సమాచారం తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావు, తప్పుదో పట్టి చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది తగునా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవడబ్బతము, నీ సొంత ప్రాపర్టీ, నీ సొంత ఫామ్ హౌస్ ఎవరు రానియకు. కానీ ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రాజెక్టులలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఆందోళన పడ్డ ప్రతిపక్ష నాయకులు కానీ నిష్ణాతులు కానీ సంఘ సంస్కృతులు కానీ అక్కడ పోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అలౌ చేయాలి, వీళ్ళు అలౌ చేస్తారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 100% ఇవాళ చెప్పుకుంటూ పోతే ఓడోరు. మొత్తం 5 సంవత్సరాల కాలంలో 2019లో ఇనాగరేట్ చేస్తే, జూలైలో ఇనాగరేట్ చేస్తే ఇవాటి వరకు మనం లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు కేవలం 172 టీఎంసీలు మాత్రమే, 172 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. 172 టీఎంసీ అంటే ఒక 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 టీఎంసీ దాదాపుగా 10,000 ఎకరాలకు మనం వేసుకున్నా కూడా, తెలంగాణలో జనరల్ ఆంధ్ర ప్రాంతాలు అయితే 3,000 ఎకరాలకే వస్తుంది. కానీ మన దగ్గర పొదుపుగా వాడుకుంటాం కాబట్టి, మళ్ళీ బోర్లు బావులు ఉంటాయి కాబట్టి, ఒక్క టీఎంసీ వాటర్ తెలంగాణలో రైతులు 10,000 ఎకరాలు కల్టివేట్ చేస్తారు. ఇవాళ కట్టిన కరెంటు బిల్లు, ఈ 172 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేయడానికి కట్టిన బిల్లు, వచ్చిన బిల్లు 9,000 కోట్ల రూపాయలు. 9,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క ఎకరం మీద 50,000 రూపాయలు పడ్డదా, మరి 60 అంటే పంట పండిన దానికంటే కూడా ఖర్చు ఎక్కువైందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ట్రాన్స్కోకు మనం బాకీ ఉన్నాం, మనం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బాకీ ఉన్నాం. మనం ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే కట్టే పరిస్థితి లేదు. ఫిక్స్డ్ ఛార్జీలు పెట్ట, నువ్వు వాడుకోకపోయినా, ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కింద కట్టాల్సిందే. ఇవాళ చివరికి మనం చూస్తా ఉన్నాం, కట్టినప్పటి నుంచి 3 ఏళ్ళకోసారో 2 ఏళ్ళకోసారో కరువు వస్తుంది, 3 ఏళ్ళకోసారి 4 సైకిల్స్ లెక్క వస్తుంది. గోదావరి ఇవాళ 2014 నుంచి ఇప్పటిదాకా రివర్స్ పంపింగ్ ద్వారా నింపింది చాలా తక్కువ. ఒక్కసారి ఏదో చేసినట్టున్నది రివర్స్ పంపింగ్ అని పెట్టండి. అసలు పోచంపాడు నీళ్ళు ఇక్కడికి ఎందుక, మిడిమాడ నుంచి మేమే ఎత్తిపోతామని చెప్పి ఒక రివర్స్ పంపింగ్ విధానం పెట్టిండు. 3 దిక్కుల పంపులు పెట్టిండు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టిండు. ఇప్పటిదాకా పెద్ద నింపింది లేదు. మీరు చూసిండ్రు ఇవాళ గోదావరే పొంగి పొర్లి ఇవాళ 100 టీఎంసీ నీళ్ళు సముద్రం పాలవుతాను. ప్రాణహిత అంటే మీరు చెప్పే అలవి కాదు. ఎప్పుడన్నా రేరుగా కరువు వచ్చినప్పుడు కొంత ప్రాణహిత నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 160 టీఎంసీలు 170 టీఎంసీలు చేసుకుంటే అయిపో. ఇలా 5 సంవత్సరాల కాలంలో మొత్తం లిఫ్ట్ చేసింది 172 టీఎంసీలు అయినప్పుడు దీని కథ ఏందో మనకు అర్థం కావాలి, ఖర్చు పెట్టిన డబ్బు ఏందో అర్థం కావాలి. ఇవాళ దీనికి అంతటికి పూర్తి బాధ్యత వహించాల్సింది కాంట్రాక్టర్. ఏమన్నా కాంట్రాక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చినటువంటి డిజైన్స్ ఏవైతున్నాయో దాని ప్రకారంగా నేను ఐరన్ పెట్టినా, దాని ప్రకారం కాంక్రీట్ వేసినా, దాని ప్రకారంగా క్వాంటిటీ వేసినా నేను పూర్తి చేసినా అని చెప్తున్నాడు. కాంట్రాక్టర్ ఏముంటుంది, ఇక మా డిజైన్స్ గివి, మా స్పెసిఫికేషన్స్ గివి, దాని ప్రకారం మేము కట్టమంటే కాంట్రాక్ట్ కడుతూనే ఉంటాడు. 12mm రాడేనా 24mm రాడేనా సిమెంట్ కాంక్రీట్ రేషియో ఎంత ఉండాలి సిమెంట్ కాంక్రీట్ ఇసుక రేషియో ఎంత ఉండాలి ఎంత విడ్త్ ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఇవన్నీ వాళ్ళు ఇస్తారు ఇవాల ఆయన అంటున్నాడు మేము ప్రభుత్వం ఇచ్చిన డిజైన్స్ ప్రకారంగా మేము కట్టినాము మాకు దీంతో సంబంధం లేదు సంబంధం వల్ల మీ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పే పద్ధతి వాళ్ళు చెప్తారు అందుకని ఇవాల దీనికి అంతటికి మొన్న కన్నెపల్లి పంప్ హౌజులు కనుక మునిగిపోయినప్పుడు పగిలిపోయినప్పుడు చర్య తీసుకోవాల్సి ఉండేది దీనికి కారణమైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరు దీనికి కారణమైనటువంటి ఇంజనీర్లు ఎవరు చర్య తీసుకోవాలి చర్య ఎక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఇంజనీర్లు కూడా చాలా సందర్భాల్లో అయ్యా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సాయిల్ టెస్టింగ్లో 1 సంవత్సరం పడుతుంది దీనికి డిజైన్ రావాలంటే 1 సంవత్సరం పడుతుంది దీన్ని కట్టాలంటే 3 ఏళ్ళు పడుతుంది అని చెప్తే తొందరపెట్టి ఇలా మనం ఒక మహిళ డెలివరీ అయితే 9 నెలలకు బాబు పుడితే 9 నెలలకు బాబు పుడితే ఆరోగ్యంగా ఉంటారు 7 మంత్స్కి డెలివరీ అయితే 8 మంత్స్కి డెలివరీ అయితే ఏమవుతుంది అనేక రకాల అనార్థాలు వస్తాయి మేము ఊళ్ళోకి ఫోన్ చేస్తారు అయ్యా 7.5 మంత్స్కి 8 మంత్స్కి డెలివరీ అయింది మొత్తం తీసుకుపోయి ఐసీయూలో పెట్టిరు ఎస్ఎన్సీలలో పెట్టిరు ₹1,00,000 బిల్ అయిందని చెప్తారు ఇవాళ ఇది కూడా ఘటనే అంటే ఇది యాక్చువల్గా మ్యాచ్యూరిటీ లేకముందే అన్ని రకాల పద్ధతులు లేకముందే ఇవాళ దీన్ని కట్టి ఏదో పెగ్గలకు పోయే ప్రయత్నం చేశారు దాంతో ఇవాళ తెలంగాణ ప్రజలకు నీళ్ళచ్చులు దేవుడెరుగు ₹1,00,00 కోట్ల ఇలా గంగపల్లి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత 20% తీసుకున్నారా 30% తీసుకున్నారా అదొక ఇష్యూ కానీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కావడానికి ఇన్ని రకాల సమస్యలు రావడానికి రేపు సంవత్సరాల తరబడి నీళ్లు రాకుండా ఉండడానికి ప్రథమ ముద్దాయి ప్రథమ కారకుడు ముఖ్యమంత్రి సీఎం తప్ప ఇంకోరు కాదు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నీకు ఏమాత్రం నిజాయితున్నా ఎందుకంటే నువ్వు చాలాసార్లు చెప్పుకున్నావు ఇంజనీర్ల కంటే పెద్ద ఇంజనీర్ అని చెప్పుకున్నారు మీరు మొత్తం దాంట్లో లేచి మాకు చూపించారు ఇట్లా అని దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈ వైఫల్యాలకు కారణం మీరే కాబట్టి అది కొండ పోచమ్మ సాగర్ కావచ్చు ఇవాళ అది మల్లన సాగర్ కావచ్చు ఇలా ఇంత బాగా అనిపిస్తుంది అంటే కొండ పోచమ్మ సాగర్ అయితే 16 TMC నీళ్ళు కట్టాడు నది మీద ప్రాజెక్ట్ కట్టడంగా చూసింది తప్ప ఇట్లా చుట్టూ గోడలు పెట్టి నీళ్ళు తీసుకొచ్చి నింపడం చాలా గోళం లెక్క తీసుకొచ్చి మనం బోర్ల లెక్క తోడుకొచ్చి పోసినట్టు పోస్తాడు ప్రపంచంలో ఒక్కడ కూడా 4 TMCల కంటే ఎక్కువ కట్టే చరిత్ర లేదట కానీ వీరు మాత్రం నేను ప్రపంచంలో అందరికంటే గొప్పగా ఉండాలి కదా అని చెప్పి 16 TMCలు కట్టాడు నది లేదు నీళ్ళు రావు చక్కగా తీసుకొచ్చి ఎక్కడి కథ అంటే 3 లిఫ్టులు గోదావరిలో లిఫ్ట్ చేయాలి 2 లిఫ్టులు అప్ టు మిడిమానేరు వరకు లిఫ్ట్ చేయాలి మళ్ళీ ఒక 4 లిఫ్టులు పోచమ్మ సార్ అంటే 3 + 2 5 + 3 4 ఒక 9 సార్లు 10 సార్లు లిఫ్ట్ చేస్తే తప్ప ఆ కొండ పోచమ్మ సార్ నీళ్ళు రావు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే కొండ పోచమ్మ సార్ నీళ్ళు రావాలంటే 1 ఎకరా నీళ్ళు రావాలంటే నాకు తెచ్చి ఒక ₹1,00,000 ₹2,00,000 కావచ్చు కరెంటు బిల్లు